అది చాలా రాంగ్ అండి. ఒక సీఎం గా అనకూడదు. ఎందుకంటే సెంటు సాలు చాలు. రెండు సెంట్లు ఇవ్వనండి. లేదంటే మా ప్రభుత్వం వచ్చి రెండు సెంట్లు ఇస్తా అంటే ఇంకా ఆయనకి పెరుగుద్ది కదా పాపులారిటీ. అది వచ్చేవాడిని అంటే ప్రజల్లో చాలా వీక్ అయిపోతాడు చంద్రబాబు నాయుడు. అంతే కదా. ఇప్పుడు సెంట్ అంటే 50-48 గజాలు దగ్గర దగ్గర. వాళ్ళు ఇచ్చిన అపార్ట్మెంట్లో ఎన్ని గజాలు ఇచ్చాడు? అది ఒక ఫ్యామిలీగా ఇచ్చింది. అంతవరకు లిమిట్ ప్రకారం ఉంటుంది కదా. ఇది ఓపుకున్న వాళ్ళు కొంచెం పైకి హైట్ లేపుకోవచ్చు కదా. సెంట్లో ఉన్నాళ్ళు సిద్ధమంతులు ఉన్నారనుకోండి, ఏ సరిపెట్టుకోవచ్చు కదా. ఓన్లీ వాళ్ళు సెంట్ సమాధానం ఏంటి అసలు? అది చాలా రాంగ్. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట వెనక్కి తీసుకుంటేనే బాగుంటుంది. ప్రజల్లో కొంత సానుభూతి వస్తుంది. లేదంటే ఇంకా కక్ష పెంచుకుంటారు. ఇంత మాట అన్నాడా? మేము సమాధానం రేపు కట్టుకున్నాక సమాధుల్లో ఉన్నట్ట. ఏమండి రేపు ఇల్లు ఇల్లు కట్టిస్తారు వీళ్ళంతా సమాధుల్లో ఉన్నట్ట. అది ఎంత తప్పు? అది చాలా రాంగ్ అండి. ఒక సీఎంగా అనకూడదు. ఎందుకంటే సెంటు సాలు చాలు. రెండు సెంట్లు ఇవ్వనండి. లేదంటే మా ప్రభుత్వం వచ్చి రెండు సెంట్లు ఇస్తా అంటే ఇంకా ఆయనకి పెరుగుద్ది కదా పాపులారిటీ. అది వచ్చేవాడిని అంటే ప్రజల్లో చాలా వీక్ అయిపోతాడు చంద్రబాబు నాయుడు. అంతే కదా. ఇప్పుడు సెంట్ అంటే 50-48 గజాలు దగ్గర దగ్గర. వాళ్ళు ఇచ్చిన అపార్ట్మెంట్లో ఎన్ని గజాలు ఇచ్చాడు? అది ఒక ఫ్యామిలీగా ఇచ్చింది. అంతవరకు లిమిట్ ప్రకారం ఉంటుంది కదా. ఇది ఓపుకున్న వాళ్ళు కొంచెం పైకి హైట్ లేపుకోవచ్చు కదా. సెంట్లో ఉన్నాళ్ళు సిద్ధమంతులు ఉన్నారనుకోండి, ఏ సరిపెట్టుకోవచ్చు కదా. ఓన్లీ వాళ్ళు సెంట్ సమాధానం ఏంటి అసలు? అది చాలా రాంగ్. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట వెనక్కి తీసుకుంటేనే బాగుంటుంది. ప్రజల్లో కొంత సానుభూతి వస్తుంది. లేదంటే ఇంకా కక్ష పెంచుకుంటారు. ఇంత మాట అన్నాడా? మేము సమాధానం రేపు కట్టుకున్నాక సమాధుల్లో ఉన్నట్ట. ఏమండి రేపు ఇల్లు ఇల్లు కట్టిస్తారు వీళ్ళంతా సమాధుల్లో ఉన్నట్ట. అది ఎంత తప్పు?